अमरो टीवी चैनल की स्वागत सुस्वागत फार्मसी मेनेजमेंट विनूतन कार्यक्रम मुंदर सीएफ पीएफ फार्मूला कदो अंटार सीएफ पीएफ फार्मूला मन पाठ द्वारा मन को बेनिफिट सहजंगाने सीएफपीएफ अंटे कस्टमर्स फीचर्स पर्चेजेस फॉलो सीएफपीएफ एंदुकनी दीनि यॉक्क आवश्यकता उन्नदि अंटे मुख्यंगानंडी मनं मन फार्मसीस लो देनिकोसं पनि चेस्तामंडी व्यापारं बागा जरगाली मन निलबडाली मन संस्थनु निलबडाली अनंटे गनुक ఖచ్చితంగా ఈ ఫార్ములాని మనం ఇంప్లిమెంట్ చేసి తీరాలి అంటే సిఎఫ్పిఎఫ్ అనేది ఎందుకు అవసరం అనేది చూద్దాం ముఖ్యంగానండి మన ఫార్మసీస్ కు వచ్చే వాళ్ళలో సాధారణంగా తాత్కాలికంగా మందులు వాడే వాళ్ళు వస్తారు ముఖ్యంగా ఈ సీజనల్ మెడిసిన్స్ ఉంటాయి ఈ వర్షాకాలంలో లేకపోతే గనుక ఈ చలికాలంలో లేకపోతే ఎండాకాలంలో ఏదైనా వచ్చేటువంటి ఇబ్బందుల కోసం మందులు వాడుతూ ఉంటారు కానీ ఆ మందులు ఎంతకాలం వాడతారు ఏదో అవసరమైనందుకు వాడి ఆపేస్తారు ఇక తర్వాత దాని అవసరం పెద్దగా ఉండదు కానీ అలా కాకుండా దీర్ఘకాలికంగా కొందరు మెడిసిన్స్ వాడుతూ ఉంటారు ముఖ్యంగా డయాబెటిక్ కాని బీపీ కాని కార్డియాక్ కాని లేకపోతే కొలెస్ట్రాల్ కి సంబంధించి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి కిడ్నీ ప్రాబ్లమ్స్ కి సంబంధించి దీర్ఘకాలంగా మందులు వాడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి మరి అటువంటి పరిస్థితుల్లో మనం కస్టమర్స్ కి మొదటిసారిగా ఒక మంచి సర్వీస్ ఇవ్వగలగడంతో పాటుగా రెగ్యులర్ గా వారు మన దగ్గరే మందులు కొనేటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలండి ఒకసారి కొన్నాడు కస్టమర్ మెడిసిన్స్ మన దగ్గర దీర్ఘకాల వ్యాధులకు సంబంధించి ఆహా తర్వాత మళ్ళా రెండోసారి మన దగ్గరికి రావాలి అనేది ఏం జరగాలండి మన మాట మంచితనంతో పాటుగా ఈ సిఎఫ్పిఎఫ్ ఫార్ములాను కూడా మనం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తీరాలి ముఖ్యంగా మన దగ్గరికి వచ్చేది దీర్ఘకాల వ్యాధులు మందులు తీసుకోవడానికి ఒక కస్టమర్ వస్తూ ఉన్నప్పుడు వారి దగ్గర మనం చాలా చక్కటి సర్వీసెస్ ఇవ్వటంతో పాటుగా మనం చాలా పొలైట్ గా చెప్పొచ్చు సార్ ఇవి ఎక్కువ కాలం వాడవలసినటువంటి మెడిసిన్స్ అండి ఈ మెడిసిన్స్ మా దగ్గర రెగ్యులర్ గా తీసుకోవడం చేత మీకు అనేకమైనటువంటి బెనిఫిట్స్ మేము కలగజేస్తాం ముఖ్యంగా ఏదైనా మనకు అవకాశం ఉండి ఏదైనా హోమ్ డెలివరీస్ ఇవ్వటం గానీ లేదా ఇతరత్ర డిస్కౌంట్ రాయితీలు గాని లేదా ఇతరత్ర ఏదైనా సరే మనం బెనిఫిట్స్ మన సంస్థ ద్వారా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటే అది కస్టమర్స్ కి ఇన్హాన్ చేయడం ద్వారా కస్టమర్స్ రెగ్యులర్ గా మన దగ్గర ఆ మెడిసిన్స్ తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి అదే సందర్భంలో ఇంకో ఇక్కడ ఒక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఈ దీర్ఘకాల వ్యాధులకి సంబంధించి మెడిసిన్స్ వాడేవారు రెగ్యులర్ గా కొంటారని మనం ఇందాకే చెప్పుకున్నాం ఇక్కడ మనం కస్టమర్స్ రిక్వెస్ట్ చేయొచ్చు సార్ మీకు నెలవారీ మీరు మెడిసిన్స్ తీసుకెళ్తూ ఉంటారు లేకపోతే 15 రోజులకు ఒకసారి మెడిసిన్స్ తీసుకెళ్తూ ఉంటారు దానికి సంబంధించి మీరు గనక పర్మిషన్ ఇస్తే మేము రిమైండ్ కూడా చేస్తాం సార్ అనేటువంటి ఒక విధానాన్ని మనం కస్టమర్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి దాన్ని కస్టమర్స్ ఫ్యూచర్ పర్చేజ్ ఫాలో ఉదాహరణకి ఒక కస్టమర్ ఏ డయాబెటిక్ బీపీకి మెడిసిన్స్ తీసుకున్నాడు ఒక నెల రోజులకి సరిపడి వెళ్ళిపోయాడు ఖచ్చితంగా ఈ రోజున ఒక భద్ర తారీఖు అనుకుందాం నెక్స్ట్ మంత్ మనం 7-8 తారీఖులో మనం ఒకసారి రిమైండ్ కాల్ చేయించి నమస్కారం సార్ నేను ఫలానా సంస్థ నుంచి నేను మాట్లాడుతున్నాను మీరు లాస్ట్ మంత్ ఫలానా తేదీప్పుడు ఈ మెడిసిన్స్ తీసుకెళ్లారు మీకు ఆ మెడిసిన్స్ అయిపోయేటువంటి సమయం వచ్చింది మీకు ఇబ్బంది లేకుండా మేము రిమైండ్ చేయడం ద్వారా ఈ మెడిసిన్స్ మీకు పంపించేటువంటి పద్ధతిని ఏర్పాటు చేస్తున్నాం సార్ మరి మీ ఇంటెంట్ ఏదైనా ఉంటే మాకు చెప్పగలరా అని రిక్వెస్ట్ గా మనం అడగగలగాలి దీనివల్ల కస్టమర్లు కూడా ఒక పాజిటివ్ సరే ఉంటారు అని లాస్ట్ మంత్ మెడిసిన్స్ కొన్ని అయిపోవచ్చిన 2-3 టాబ్లెట్లు ఉన్నాయి సరే బాబు అని చెప్పి ఇచ్చే అవకాశం ఎక్కువగా కస్టమర్స్ ఈ సిఎఫ్పిఎఫ్ దీని వల్ల చాలా బెనిఫిట్ పొందుతున్నారు ఎందుకని వాళ్ళకి శ్రమ తగ్గుతుంది ఆఫీసులో బిజీ షెడ్యూల్స్ లో ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళు సాధారణంగా నెలవంగానే ఒక్కొక్కసారి షెడ్యూల్ మర్చిపోయే పరిస్థితులు ఉంటాయి
లాస్ట్ టాబ్లెట్ ఉంటుంది చేసిన అది వేసుకుంటాడు మరుసటి పొద్దున డోసు ఉండదు. ఇటువంటి సందర్భాల్లో వాడికి చాలా చాలా ఉపయోగం. మనం ఎప్పుడైతే మనం ఈ రిమైండింగ్ అనేది చేసామో మెజారిటీ కస్టమర్స్ అండి ఖచ్చితంగా అరే బాబు పంపించేయాలని కూడా మనతో చెబుతూ ఉంటారు. ఇక్కడ ఇంకొక రెండో విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. కొంతమంది కస్టమర్స్ కొద్దిగా నెగిటివ్ గా తీసుకుంటారే మా మందుల గురించి మాకు తెలియదా పరిపాట లేదా నీకు ఎందుకు ఫోన్ చేస్తావు అని చెప్పి విసుక్కుంటూ ఉంటారండి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, అటువంటి విసుకునేటువంటి కస్టమర్స్ ని విషయంలో మనం నెగిటివ్ గా తీసుకోగల వాళ్ళు ఆ టైంలో ఏ పని మీద ఉన్నారో మనం ఇందాకే చెప్పుకున్నాం. మన ఫార్మసీ మేనేజ్మెంట్ లో పేషెన్సీ చాలా అవసరం. వ్యాపారంలో పైకి రావాలంటే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. ఆ విసుక్కున్న వాడికి ఏదో సందర్భంలో మందులు అయిపోయినాయి, రేపు పొద్దున ఏ గ్యాస్ట్రిక్ ట్రబుల్కి పొద్దున్నే తెల్లవారుజామున మందు వేసుకోవాలంటే కనపడుతుంది. ఏం చేస్తాడు, అరే మన అవసరంగా ఇచ్చారో బాబు నేను పాపం ఆ పిల్లను లేకపోతే పిల్లవాడిను అని చెప్పి వాళ్లే స్వయంగా ఫోన్ చేయటం కానీ రావటం కానీ కూడా చేసి సారీ చెప్పి మన దగ్గర మళ్ళా మెడిసిన్స్ తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయండి, నేను చూశాను. అందుకని సిఎఫ్పిఎఫ్ విషయంలో ఎక్కడైనా ఒకటి రెండు నెగిటివ్స్ వచ్చినప్పుడు కంగారు పడద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు, పట్టు వదలని విక్రమార్కుల్లాగా మన ప్రయత్నాలు మనం కొనసాగించుకుంటే బిజినెస్ అవి స్టాండ్ అయిపోతుంది. ఇక ఎంత భరోసా అంటే కస్టమర్కి అరే నెలాఖరికి వాళ్ళే ఫోన్ చేస్తారు లేకపోతే ఫోన్ చేసినప్పుడు ఇంటి చూద్దాం నేను. ఇక్కడ ఇంకొక విషయాన్ని ఈ సిఎఫ్పిఎఫ్ ఆస్పెక్ట్ లో మీరందరూ కూడా గుర్తుంచుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళకి కావాల్సినటువంటి దీర్ఘకాలిక మందులతో పాటుగా ఇతరత్ర మెడిసిన్స్ కి సంబంధించిన విషయాలు లేదా ఇతరత్ర ఐటమ్స్ కి సంబంధించిన విషయాలు సీజనల్ బ్రాండ్స్ ఉంటాయి. సో సపోజ్ వర్షాకాలం వచ్చింది, ఏముంటాయి వర్షాకాలంలో సహజంగా వైరల్ ఫీవర్స్ అని జలుబులని దగ్గులని ఇవన్నీ కూడా మామూలుగానే ఉంటాయి, లేకపోతే తలనొప్పులని. కస్టమర్తో మనం మాట్లాడేటప్పుడు సార్ మీ మెడిసిన్స్ అన్ని కూడా రాసుకున్నారండి మీరు రెగ్యులర్ గా వాడి, వాటితో పాటు ఏదైనా ఈ వేపరైజర్స్ కానీ లేకపోతే ఇన్హేలర్స్ కానీ లేకపోతే పెయిన్ బంప్స్ ఏమైనా పంపించమంటారా, ఎందుకంటే ఏంటంటే వర్షాకాలం కదా సార్ జనరల్ గా ఈ పెయిన్స్ అవి ఉంటానని ఒక్కొక్కసారి కష్టపడి చెప్పే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో సార్ సార్ ఈ మధ్య ఈ డయాబెటిక్ వాళ్ళకి కానీ లేకపోతే ఈ బీపీ వాళ్ళకి కానీ ఈ మంచి ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కొన్ని వచ్చున్నాయి సార్, లేకపోతే న్యూట్రిషన్ కి సంబంధించిన మంచి మంచి ప్రొడక్ట్స్ వచ్చున్నాయి సార్, వాటికి సంబంధించి ఏదైనా మీరు ట్రై చేస్తాను అంటే మేము ఏదైనా పంపించే ఏర్పాటు చేస్తాం సార్. అంటే ఇక్కడ ఈ కస్టమర్ ఫ్యూచర్ పర్చేజెస్ ఫాలో అప్ చేయటం ద్వారా మనకి కేవలం వాళ్ళు దీర్ఘకాలకు మందులు రెగ్యులర్ గా కొనటమే కాకుండా ఇతరత్ర ఐటమ్స్ కూడా మనం చెప్పగలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. సీజనల్ వారి సార్ సార్ చలికాలం వచ్చింది సార్, ఈ డ్రై స్కిన్ కి సంబంధించి మా దగ్గర మాయిశ్చరైజ్ క్రీమ్స్ ఉన్నాయి సార్, మాయిశ్చరైజ్ లోషన్స్ ఉన్నాయి సార్, మాయిశ్చరైజ్ సోప్స్ కూడా ఉన్నాయి, ఏదైనా అవసరం ఉంటే చెప్పండి సార్ యాడ్ చేస్తాం. చూసారండి, అంటే ఎప్పుడైనా సరే ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, మనం వ్యాపారం ఎందుకు చేస్తామండి, మనం అభివృద్ధి చెందాలి, మన కుటుంబం అభివృద్ధి చెందాలి అని అంటే ఖచ్చితంగా ముందు మన సంస్థ అభివృద్ధి చెందాలి. సంస్థ అభివృద్ధి చెందితేనే మనం అభివృద్ధి చెందుతుంది, లేకపోతే ఏముందండి ఊరికనే కూర్చొని షాపుల్లో భజన చేస్తామా. అందుకని ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలండి. ఈ సిఎఫ్పిఎఫ్ అనేటువంటి విషయం కస్టమర్స్ కి చాలా చాలా బెనిఫిట్ అండి. దీన్ని రెగ్యులర్ గా మనం గనక కొనసాగించాలంటే ఖచ్చితంగా కస్టమర్ కి సంబంధించిన డేటాను ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి, పొలైట్ గా మాట్లాడగలగాలి, మాట మంచితనంతో మన యొక్క బిజినెస్ ని రెగ్యులరైజ్ చేస్తూ మనం ఎదగాలి, మన సంస్థను కూడా ఎదిగేటువంటి పొజిషన్ లో ఉండాలి. అవునంటారండి, నిజమే మరి మంచి టాపిక్ కదా, ఇష్టపడండి. మీ స్నేహితులందరికీ లైక్ చేయండి. మరి అమరో తెలుగు టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారాలు. తమన్నా జగలపూడి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, కార్పొరేట్ ట్రైనర్, ఫ్రీలాన్స్ రైటర్ మరియు ఫార్మా ఫార్మసిస్ట్ సీనియర్ ఎక్స్పర్ట్.